సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో మరో అతి కీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులను సీఎం ఇవాళ ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు ప్రణాళిక ప్రకారం అత్యంత వేగంగా సాగుతున్నాయి. అనుబంధ పనులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ నవయుగ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో కూడి కాల్వధార కృష్ణా డెల్టాకు నీరందించేందుకు ఇప్పటికే స్పిల్వే కాంక్రీట్ పనులకు డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. తాజాగా స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను చేపట్టనున్నారు. స్పిల్వే నుంచి వచ్చే నీటిని ఈ ఛానల్ ద్వారా తిరిగి గోదావరిలో కలుపుతారు. వరద సమయంలో ఉగ్రరూపంతో గోదావరి ప్రవహిస్తుంది. దాదాపు 50 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. ఈ ఉధృతికి అడ్డుకట్ట వేసి స్పిల్ ఛానల్ ద్వారా నీటిని మళ్లించేందుకు ఈ నిర్మాణం. తద్వారా ప్రాజెక్టు ప్రాంతం నుంచి పోలవరం గ్రామం వరకు 3 కిలోమీటర్లు పక్కకు జరిగి స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి ప్రవాహం ప్రవహిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో వంచన దినం పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా అగ్రిపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన జగన్ తాజా రాజకీయ పరిణామాలు, ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన విధానాలపై నేతలతో చర్చించారు. ఈ నెల 30న ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు నిరాహార దీక్ష చేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రజలను వంచిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని వైసీపీ నేతలు విమర్శించారు. ఏప్రిల్ 30న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని అందరూ నల్ల జెండాలు పట్టుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని తెలిపారు. 4 ఏళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ 4 ఏళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నల్ల జెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామన్నారు. హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనని, హోదాకు వంచన చేసింది ముమ్మాటికి ముఖ్యమంత్రియే అని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీన వంచన దినంగా పాటిస్తామని వెల్లడించారు. విశాఖలో 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి మొన్ననే రాజీనామాలు సమర్పించినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అదర్ మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతి ముఖ్యులైనటువంటి నాయకులందరూ విశాఖపట్నంలో వంచన దినాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. 143వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర ఈ రోజు చిన్న అగ్రిపల్లి నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మధ్యాహ్నానికి తోటపల్లి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గొళ్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ మీదుగా గోపవరపు గూడెంకు చేరుకుంటారు. ఆదివారం నూజివీడు నుంచి యాత్ర ప్రారంభించిన జగన్ కొత్తూరు, కొండంకుంట, రావిచర్ల క్రాస్, వడ్లమానుల మీదుగా అగ్రిపల్లికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రధాని మోడీపై తాను ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. జయసింహ 100 డేస్ సెలబ్రేషన్ లో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చిన బాలకృష్ణ చంద్రబాబు దీక్ష రోజు తాను చేసిన వ్యాఖ్యలను చెక్ చేసుకోవచ్చని సూచించారు. ప్రతి తెలుగోడి బాధను మాత్రమే తాను చెప్పానని, కేంద్రానికి రాష్ట్ర ప్రజల గోడును వినిపించేందుకే హిందీలో మాట్లాడానని తెలిపారు బాలకృష్ణ. పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా వెళ్ళాలని ఆ రోజు నేను ఎటువంటి
అసభ్యకరమైన ఇటువంటి అప్రజాస్వామ్యమైన పదదూషణం చేయడము జరగలేదు. ఎందుకంటే మీరు కాబట్టి అది చూసుకోవచ్చు, క్లిప్పింగ్స్ అన్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు, దాన్ని తెలుస్తుంది మీకు. కొందరు కావాలని దాన్ని మ్యూట్ చేసి ఏదో కొన్ని వాటిని. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడం వల్ల మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమల దళాన్ని వీడే యోచనలో పడ్డారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లే సమాచారం. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు, గుంటూరు పశ్చిమం నుంచి 1 సారి గెలుపొందిన కన్నా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హస్తానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనం. కాషాయం కండువ కప్పుకున్నాక రాష్ట్రమంతా పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేసేందుకు కన్నా తన వంతు కృషి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీల విషయంలో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించి సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ కడకు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేత అంటూ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో సందిగ్ధంలో పడ్డారు. తన అనుయాయులతో మంతనాలు జరుపుతున్న కన్నాను వైసీపీలోకి వెళ్లాలని వారు ఒత్తిడి తెచ్చారు. అయితే కన్నా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకోవైపు ఆయన్ను టీడీపీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు భావిస్తున్నట్లు పుకారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా తన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేదని లేఖలో తెలిపారు. తాను హిందువునని, తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి అని మరోసారి స్పష్టం చేసిన అనిత అనేక సార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. టీటీడీ మెంబర్గా అనితను నియమించిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమవడం, వాటిలో అనిత తనను తాను క్రిస్టియన్ అని చెప్పడం, తన బ్యాగ్లో కార్లో బైబిల్ ఉంటుందని చెప్పడంతో దుమారం రేగింది. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేసిన అనిత తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ చంద్రబాబును కోరారు. తనపై నమ్మకంతో టీటీడీ బోర్డు మెంబర్గా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అనిత. మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. సీఎంపై సోము వీర్రాజు చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టిన పితాని తమిళనాడు తరహా రాజకీయాలు రాష్ట్రంలో కుదరవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆవేశంగా ఉన్న పవన్ ట్విట్టర్లో మినహా ఎక్కడ రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీకి వైసీపీ ఒక్కటే తొత్తుగా మారిందనుకుంటుండగా జనసేన కూడా అదే పాటలోకి వెళ్లిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ వాడుతున్న భాషను, ఆయన మాట్లాడుతున్న తీరును పితాని తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో మోదీపై బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. రేపు ప్రజల బుద్ధి చెప్పి పరిస్థితి రోజు వస్తాయి. చేస్తాను, నేను అంటలే. చేస్తారేమో అనేది రాజకీయాల్లో వాళ్ళకు ఉన్న అలవాటును బట్టి చూస్తాను. అంచేతంటే దానికి తమిళనాడే పక్క రాష్ట్రమైన తమిళనాడులో జరిగిన రాజకీయ కుట్ర, ఆ పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్రం కూడా ప్రయత్నం చేయొచ్చు అనేది ఒక ఆలోచన, ప్రజావాక్యాన్ని చూస్తాను. టీటీడీలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ టీటీడీ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం వల్ల ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి. కేంద్రం దిగొచ్చేలా తమ ఆందోళనను క్రమంగా ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తున్నప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని కొనసాగించడం వల్ల దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీసులో పనిచేసి రిటైర్ అయినటువంటి సందర్భంలో, లేదంటే వాళ్ళు సర్వీసులో ఉండి మరణించినటువంటి సందర్భంలో ఆ కుటుంబాలకి ఆసరాగా ఉన్నటువంటి పెన్షను లేకుండా పోవడం, ఈ మొత్తం ఉద్యోగుల దగ్గర నుంచి వసూలు చేసే డబ్బుల్ని 10% ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10% తీసుకొని పోయి షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. అనేక కుంభకోణాలు బ్యాంకుల్లో జరుగుతున్నాయి. ఈ షేర్ మార్కెట్లన్నీ కూడా ఎప్పుడు
తీగలాగితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డొంక అంతా కదిలింది. నగరంలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు వందల సంఖ్యలో వాహనాలున్నాయి. వాటిని డంపింగ్ కు తరలించే తరుణంలో కాంట్రాక్ట్ డ్రైవర్లు దొంగచాటుగా డీజిల్ అమ్మేస్తున్నట్లు అధికారులకు అనుమానం వచ్చింది. తమ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఘరాన మోసాన్ని పసిగట్టారు. రోజు 5-6 లీటర్ల చొప్పున డీజిల్ కాజేసి దొంగతనానికి పాల్పడుతున్న 50 మంది డ్రైవర్లు సహా 10 మంది వర్తకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లెక్కన 50 డీజిల్ ను కాజేయడం వల్ల నెలకు సుమారు 10 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము స్వాహా అవుతుందని అధికారులు లెక్కలేశారు. నిందితులపై సెక్షన్ 403, 406 మీద కేసు నమోదు చేశామని విజయవాడ డీసీపీ షేక్ నవాబ్ జాన్ తెలిపారు. భారత ఆర్థిక సంస్థలు వరల్డ్ బ్యాంక్ నుంచి మరో అరుదైన గుర్తింపును దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించే బ్యాంక్ అకౌంట్స్ లో 55% భారత్ నుంచేనని వరల్డ్ బ్యాంక్ డేటా వెల్లడించిందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన విజయవంతమైందని వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫిండెక్స్ రిపోర్ట్ తెలిపిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2014-17 మధ్యకాలంలో 51.4 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ తెరవగా అందులో 55% ఖాతాలు భారత్ నుంచి ప్రారంభించినవే కావడం గమనార్హం. ఇక గత ఏడాది ప్రారంభంలో 28.17 కోట్లుగా ఉన్న ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలు మార్చి 2018 నాటికి 31.44 కోట్లకు చేరాయని నివేదిక పేర్కొంది. 2011లో అకౌంట్స్లో ఉన్న యువత 35% కాగా 2014 నాటికి 53% పెరిగాయి. 2017 నాటికి 80% చేరాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2018 ఏప్రిల్ 11 నాటికి 80,545.70 కోట్ల నగదు జన్ధన్ ఖాతాలో నిల్వ ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ అకౌంట్స్ గురించి విస్తృత ప్రచారం జరిగింది. ఈ ఖాతాల్లో జమయ్యే నగదు 2017 మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. సిపిఎం జాతీయ మహాసభల ముగింపు బహిరంగ సభకు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జాతీయ కార్యవర్గం, పొలిట్ బ్యూరో సభ్యులు, నేతలు, కార్యకర్తలు సభకు తరలి వచ్చారు. బహిరంగ సభ ముందు వేలాది మంది కార్యకర్తలు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు ఆయన. ఇవాళ బీజేపీ యొక్క కౌరవ సైడ్లో ఎంతమంది పేర్లు తెలుసు మీకు? ఒకటి నరేంద్ర మోదీ, రెండోది అమిత్ షా, ఒకటి దుర్యోధనుడు, ఒకటి దౌర్జనుడు. ఈ కౌరవ సైన్యాన్ని 5 పాండవ అన్నదమ్ములు కలిసి వాళ్ళు చివరికి ఓడించారు, నశించారు. వామపక్ష ఐక్యతని బలపరచాలని, ఆ వామపక్ష ఐక్యతతో పాటు వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు, ఆ శక్తుల ఐక్యత ప్రజా ఉద్యమాలు బలపరుచుకుంటూ దానికి ఆధారంగానే ఆ ప్రజా ఉద్యమాలు బలపరుస్తూ ప్రత్యామ్నాయ విధానాలు ప్రజల ముందు పెట్టి దానికి ఆధారంగానే ఇవాళ అధికార పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లగ్నాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొని ఉప సర్పంచ్ రాజయ్య అక్కడికక్కడే మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు విధ్వంసానికి దిగారు. 70కి పైగా ఇసుక లారీల అద్దాలు ధ్వంసం చేశారు. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ రాస్తారోకో నిర్వహించడంతో అర్ధరాత్రి వరకు 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గ్రామంలో పరిస్థితుల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మల్కాపూర్ గ్రామ సమీపంలో 10.78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే లింగంపల్లి రిజర్వాయర్ పనులకు
3,227.10 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చిత్రపటానికి కడియం శ్రీహరి పాలాభిషేకం చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఇది అత్యంత శుభదినమన్నారు. జనగామ రైతులు సాగు తాగునీటి అవసరాల కోసం 2003లో ప్రారంభించిన దేవాదుల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంలో నిలిచిపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. నిల్వ చేసుకునే విధంగా 4,000 ఎకరాల ముంపుతో మాత్రమే ఇంత పెద్ద భారీ రిజర్వాయర్ వస్తున్నది. వచ్చే 10 రోజులలో టెండర్స్ను పిలవబోతున్నాం. 4 రోజులలోపట టెండర్స్ను ఫైనలైజ్ చేసి జూన్ 1వ వారంలో లేదా జూన్ 2వ వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. విభజన హామీల కోసం సీఎం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మరీ దీక్షలు ధర్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావట్లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ హిడెన్ ఎజెండాతో మోడీతో స్నేహం కొనసాగిస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ జిల్లా అయిన కరీంనగర్కు ఎయిమ్స్ను తీసుకొచ్చి సీఎం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాల్ విసిరారు. 4 ఏళ్లవుతున్న రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, లెదర్ పార్క్, సైనిక్ స్కూల్, మెడికల్ కాలేజ్, సింగరేణి మెడికల్ కాలేజ్ మాటలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాతవాహన యూనివర్సిటీని తీసుకొస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం బీసీని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్కు ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా, జిల్లాకి ఇప్పటి వరకు వస్తామన్నటువంటి రాకుండా పోయినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ, లెదర్ పార్క్, సైనిక్ స్కూలు, మెడికల్ కాలేజ్, సింగరేణి మెడికల్ కాలేజ్, ఈరోజు ఇటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇన్ని రాకుండా పోయినటువంటి పరిస్థితులల్లో ప్రభుత్వం కొత్తగా సాధించడం చెప్పుకునేటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. ఈ నెల 27న చైనాలోని హువాన్ నగరంలో మోదీ జిన్పింగ్తో సమావేశం జరగనున్నట్టు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. 4 రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న సుష్మా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. భారత్తో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఓ ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసినందుకు చైనా మంత్రి వాంగ్ను కేంద్ర మంత్రి సుష్మా అభినందించారు. మానస సరోవర యాత్రకు వెళ్లే వారి కోసం నాథుల పాస్ మార్గాన్ని పునఃప్రారంభిస్తామని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి ఈ సమావేశంలో ముందడుగు పడనుందని ఇరు దేశాల అధికారులు భావిస్తున్నారు. ఇటీవల షాంఘైలో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన అధికారులు సమావేశమై సరిహద్దు సమస్యలపై జరిపిన చర్చల అనంతరం సుష్మా పర్యటన, అనంతరం మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. मानसरोवर यात्रा पुनः शुरू हो रही है. मुझे विश्वास है कि चीनी पक्ष की ओर से मिलने वाले पूर्ण सहयोग के कारण भारतीय तीर्थयात्रियों के लिए इस वर्ष की यात्रा एक सुखद अनुभव होगी. चीन के वुहान शहर में चीन जनवादी गणराज्य के राष्ट्रपति श्री जिनपिंग जी के साथ अनौपचारिक शिखर वार्ता के लिए 27-28 अप्रैल को चीन आ रहे हैं. దేశంలో రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సేవ్ ది కాన్స్టిట్యూషన్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది. బీజేపీ హయాంలో రాజ్యాంగంతో పాటు దళితులపైన దాడులు పెరిగిపోయాయని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. వచ్చే ఏడాది వరకు కొనసాగనున్న సేవ్ ది కాన్స్టిట్యూషన్ ప్రచార కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ సహా సీనియర్ నాయకులు ఇందులో పాల్గొననున్నారు. వివిధ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని దళిత నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ప్రజాభిప్రాయాన్ని కూడగడతామని పార్టీ వర్గాలు తెలిపాయి.
మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సొంత పార్టీ నేతలు మంత్రులకు ప్రధాని మోడీ క్లాస్ తీసుకున్నారు. మీ అంతగా మీరే మీడియాకు కావలసినంత మషాలా ఇవ్వొద్దని, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి అసలే పోవద్దంటూ కరాఖండిగా చెప్పారు. నమో యాప్ ద్వారా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులతో నేరుగా మాట్లాడిన మోదీ ఈ మేరకు నేతలకు దిశానిర్దేశం చేశారు. మీడియాకు కావలసినంత మషాలా అందిస్తూ మనం తప్పులు చేస్తున్నాం, కెమెరా కనబడగానే సామాజిక శాస్త్రవేత్తల మాదిరిగా నిపుణుల తరహాలో ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీడియా వాటినే అస్త్రాలుగా చేసుకుంటుందని, అది మీడియా తప్పు కూడా కాదని నేతలకు హితవు పలికారు. జార్ఖండ్లో స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తిగా గ్రామీణ ప్రజానీకం మనసులు గెలుచుకునేందుకు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుంచి మే 5 వరకు సాగే గ్రామ స్వరాజ్ ప్రచారానికి సంబంధించి పలు సూచనలు చేశారు మోదీ. జమ్మూ కాశ్మీర్ కథువా అత్యాచార ఘటన విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు దానికి అనుబంధంగా మరో ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. బాధితురాలు హత్య చేయకముందే చిన్నారిపై అత్యాచారం జరగలేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన అధికారులు లైంగికంగా వేధించిన తర్వాతే బాధితురాలిని హతమార్చారంటూ వైద్య నివేదిక స్పష్టం చేసినట్లు కోర్టుకు తెలపనున్నారు. బాధితురాలిని నిర్బంధించి ఎక్కువ మొత్తంలో మత్తుమందులు ఇవ్వడమే ఆమె మరణానికి దారితీసినట్లు తెలిపిన అధికారులు వైద్య నివేదికల ఆధారంగా సెక్షన్ 376 కింద అదనంగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. భారత్ పాకిస్తాన్లు అట్టారి వాఘా బోర్డర్ వద్ద నిత్యం నిర్వహించే పరేడ్ కార్యక్రమంలో పాక్ బౌలర్ అలీ అమర్యాదగా ప్రవర్తించాడు. పెరుట్ మధ్యలోకి వచ్చిన హసన్ భారత్ రేంజర్స్ వైపు తిరిగి అభ్యంతకరంగా సంజ్ఞలు చేశాడు. తొడకొడుతూ రేంజర్స్ లాగా చేతులు పైకెత్తి ఊపుతూ విన్యాసాలు చేశాడు. అసలు క్రికెట్ ఆడేటప్పుడు వికెట్ తీయగానే ఇలాంటి హావభావాలు పలికిస్తుంటాడు. కానీ ఇరు దేశాల సరిహద్దుల్లో అనేక మంది వీక్షకుల మధ్య ఈ విధంగా ప్రవర్తించడం చర్చకు దారితీసింది. అసలు ప్రవర్తనపై బీఎస్ఎఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై పాకిస్తాన్ రేంజర్ల మీద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఈ చర్య పరేడ్ పవిత్రతను దెబ్బతీసిందని, పబ్లిక్ గ్యాలరీలో ఎవరైనా ఇలాంటి సంజ్ఞలైనా చేయొచ్చని, కానీ పరేడ్ మధ్యలోకి వచ్చి ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 ఓటమి చవి చూసింది. ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగుల తేడాతో సన్ రైజర్స్ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అంబటి రాయుడు 79, సురేష్ రైనా 54, ధోని 25 పరుగులతో రాణించగా చేజింగ్లో సన్ రైజర్స్ 178 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ విలియమ్సన్ 84, యూసఫ్ పఠాన్ 47 పరుగులతో రాణించగా జట్టును గెలిపించలేకపోయారు. అంబటి రాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నిలిచాడు. Since Vivo IPL last year. So it's been a real fortress for ఐపీఎల్ 11 సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. చివరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రాజస్థాన్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ 4 ఫోర్లు 2 సిక్సర్లతో అదరగొట్టాడు. చివరి 11 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్ బాదీ రాజస్థాన్కు తిరుగులేని విజయాన్ని అందించగా కృష్ణప్ప అంతకుముందు సుంజా శాంసన్ 39 బంతుల్లో 52 రన్స్ చేయగా బెన్ స్టోక్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ కీలక ఇన్నింగ్స్లో ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 72 రన్స్ చేయగా ఇషాన్ కిషన్ 42 బంతుల్లో 58 పరుగులు చేశాడు. గౌతమ్, గుడ్ వర్క్ ఫ్రమ్ హిమ్. ట్రస్ట్ ఇస్ నే ఇస్ ట్రస్ట్ హిస్ గాట్ అ ట్రస్ హిస్ పార్ట్నర్స్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవవరం గ్రామంలో జరిగిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో ఫంక్షన్ లో ఇటీవల పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడిని అల్లు అర్జున్ తప్పుపట్టారు. ఏసీ రూముల్లో సుఖాలను వదులుకొని కోట్ల రూపాయల కెరీర్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఇవేమీ పట్టకుండా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని, కొంతమంది మాట్లాడించారని, ఈ విషయంలో అందరిది తప్పేనన్నారు. పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని, అది తనకి నచ్చలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు వస్తాయి. ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవిని పలువురు విమర్శలు చేయడం చూసి అలవాటైంది. ఏది ఏమైనా ఎప్పుడు మెగా కుటుంబం అంతా ఒకటి అని తెలిపారు. డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు. టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవ్వడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ సరే, మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు, కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు. ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు, చూసారా? అందరికంటే పెద్ద తప్పు. వాళ్ళది ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు, కానీ అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంక్ అది తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. భరత్ అనే నేను సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా